ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు నీళ్లు విడుదల చేయాలని వైసీపీ ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పోలీసుల చర్యలో గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బొల్ల బ్రహ్మనాయుడు కళ్లు తిరిగి పడిపోయారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలంలోని పమ్మిడిపాడు బ్రాంచ్ కెనాల్ గేటు వద్ద స్థానిక వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొల్ల బ్రహ్మనాయుడు నిరాహార దీక్షకు దిగారు. కెనాల్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వందలాది మంది రైతులు, వైసీపీ కార్యకర్తలు అక్కడికి చేరి నినాదాలు చేశారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమణకు రైతులతో చర్చించారు. నీటి పారుదల శాఖ అధికారులకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని, వెంటనే దీక్షను విరమించాలని కోరారు. అయితే దానికి రైతులు అంగీకరించలేదు. నీళ్లు విడుదల చేసేంత వరకు ఆందోళనను విరమించబోమని భీష్మించారు. అనంతరం పోలీసులు బొల్ల బ్రహ్మనాయుడును, మిగిలిన ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనలో పోలీసుల తోపులాటలో బొల్ల బ్రహ్మనాయుడు సొమ్మశీలి పడిపోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సొమ్మశీలిన బ్రహ్మనాయుడుని స్థానిక దర్శి ఝాన్సీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఆయనకు చికిత్స చేయించారు. మీరు కూర్చోండి, బాలెట్ అన్న కూర్చోండి. సార్, మీరు కేసులు పెట్టడం న్యాయం కాదండి. ఏం చేసామని కేసులు పెడతారండి? సార్, మీరు ఆఫీసర్లు అలా మాట్లాడతారు ఇందులో. మేము అడిగింది ఇప్పుడు మేము కూడా చాలా రిక్వెస్ట్ ఉన్నామమ్మా. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు పోలీసుల మీద మీరు కనుక మా చర్యలు అడ్డుకుంటే అది మళ్ళీ పెద్ద కేసు అవుద్ది. నేను క్లియర్ చేస్తున్నా, మా విద్యులు కనుక ఆటంకం కలిగిస్తే మనకు పెద్ద కేసు అవుద్ది. దయచేసి మా కోఆపరేట్ చేయండి. ఇక్కడ 144 సెక్షన్ ఉంది. దయచేసి మేమందరం మేము అరెస్ట్ చేస్తున్నాము. దయచేసి మాతో రండి. అంత మొత్తం వీడియో కవరేజ్ ఉంది. మీరు ఏం చేసినా సరే మొత్తం మా విధులు కనుక ఆటంకం కలిగిస్తే వేరే వాళ్ళు మన వాళ్ళంతా రండి. కనీసం రండి, మీరు కూడా కనీసం బయట 7 పెట్టి కనీసం.